Hello everyone, welcome back to my channel. So this video is all about how to stop procrastinating things. Procrastination, nothing but postponement. The main culprit to our success is procrastination. So first, if we deal with how to stop procrastinating the things, then it will be an easy task to achieve whatever we want in our life. So I'm not sharing all of these with you feeling that I am an expert. Idi expert advice assal kaadu, nenu expert ani kuda feel avatledu. I am in the process of this journey. Manamu ఏ పాత్లో అయితే వెళ్తూ ఉంటామో ఆ పాత్ని వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆ కష్టాలు నష్టాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి కొత్త ఐడియాలజీస్ మన మైండ్లో జనరేట్ అవుతూ ఉంటాయి. లైక్ ఐ వాంట్ టు జస్ట్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్, ఐ వాంట్ టు జస్ట్ షేర్ మై లెసన్స్ విచ్ ఐ హ్యావ్ గెయిన్డ్ ఆర్ విచ్ ఐ హ్యావ్ బీన్ టాట్ బై మై ఓన్ మిస్టేక్స్. అంటారు కదా, మేక్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ లెర్న్ యువర్ ఓన్ లెసన్స్ అని. పక్కన వాళ్ళు చెప్తే మనకు అంత ఎక్కదు, మనం ఓన్గా మిస్టేక్స్ చేసి ఫెయిల్ అయిన తర్వాత మనం నేర్చుకున్న లెసన్స్ ద్వారా విల్ గెయిన్ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ అంతే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నెంబర్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ ప్రొక్రాస్టినేషన్ ఈజ్, నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, రైట్ డౌన్ యువర్ ప్రయారిటీస్ ద డే బిఫోర్. ప్రయారిటీస్ లిస్ట్ కనుక మనం మేకౌట్ చేయగలిగితే నెక్స్ట్ డే మనం ఏ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేసి తెలుస్తుంది. సో దట్ వీ కెన్ ఇగ్నోర్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ దోస్ ప్రయారిటీస్. సో మన ప్రయారిటీస్ ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది ముందు రోజు మనం పేపర్ మీద పెట్టుకుంటే నెక్స్ట్ డే వీ కెన్ గో అకార్డింగ్ టు దాట్. అండ్ డు నాట్ మేక్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, ఆల్వేస్ మేక్ షార్ట్ టర్మ్ అండ్ అచీవబుల్ ప్లాన్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ డే లేసి ఒక 3 to 4 hours నేను వర్కౌట్ చేయాలి, ఇట్స్ నాట్ అన్ అచీవబుల్ ప్లాన్. ఇనీషియల్గా యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 1/2 hour to 1 hour అండ్ దెన్ యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. అండ్ నెంబర్ సెకండ్ థింగ్ ఈస్ డు నాట్ ఫోకస్ ఆర్ డు నాట్ మేక్ ఎ పాయింట్ ఆర్ డు నాట్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద రిజల్ట్స్. నేను ఈ వర్క్ చేయడం వల్ల నాకు ఈ రిజల్ట్ వస్తుంది అన్న హ్యాపీ, ఒక పాజిటివ్ రిజల్ట్ వల్ల వచ్చే హ్యాపీనెస్ అనుకోండి ఆర్ నెగిటివ్ రిజల్ట్ వల్ల వచ్చే సాడ్నెస్ అనుకోండి, రెండింటిని మీరు థింక్ చేయొద్దు. ఈ పని చేయడం వల్ల నేను సక్సెస్ అవుతానేమో అనుకుంటే మీకు విజయం పట్ల ఆ గర్వం అనేది డెవలప్ అవుతుంది మైండ్లో. ఈ పని చేయడం వల్ల నేను ఫెయిల్ అవుతాను అనుకుంటే పరాజయం అంటే ఫెయిల్యూర్ వల్ల వచ్చే యాంగ్జైటీ ఆర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది మైండ్లో. నేను ఈ పని చేయడం వల్ల సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వస్తుందో రాదో నాకు అనవసరము, నాకు ఈ పని ఈ టైంలో చేయడం ఇష్టము ఆర్ నేను ఇష్టంతో ఈ పనిని చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ మై లైఫ్ బై డూయింగ్ ది థింగ్స్ విచ్ ఐ లైక్. అలా అనుకొని చేయండి, అప్పుడు మీకు సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు. దేర్ ఆర్ నో సచ్ టర్మ్స్ కాల్డ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ విచ్ వాజ్ సెడ్ ఇన్ భగవద్గీత, దెర్ ఈజ్ నో సచ్ టర్మ్ కాల్డ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. మీరు క్రియేట్ చేసుకుంటారు ఆ టర్మినాలజీని. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ కోసం చేయకూడదు, ఫెయిల్యూర్ కోసం చేయకూడదు. జస్ట్ do it with your passion, immense passion, and for the pleasure of God. Like aa pani valla chaala mandiki upayoga padali and it should not harm any one person. Okka manishiki kuda or it should not harm any person, but it should be useful for someone in the world. So ala think cheyandi and meeku ishtamaithe you have to do it with your passion. Do things only which you are passionate about or develop passion about the things which you have to do, then you will definitely do the things or work with no baggage of failure, success or anything. And number 3 point to stop procrastinating things is just sit down and start your work. మీకు ఆ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు ముందు రోజు కొన్ని ప్రయారిటీస్ రాసి పెట్టుకుంటారు కదా, సో అందులో కొన్ని వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా జస్ట్ సిట్ డౌన్ టు స్టార్ట్ ద వర్క్ అండ్ ఎవెన్చువల్లీ విల్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ వర్క్. ఇప్పుడు మీకు వర్కౌట్ చేయాలని లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ గో టు ద జిమ్. నేను జిమ్కి వెళ్తాను అంతే, నేను జిమ్కి వెళ్ళి జస్ట్ కూర్చుంటాను అనుకోండి, జిమ్కి వెళ్ళండి ఒక 10 minutes, యూ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ యూ వాచ్ పీపుల్ వర్కింగ్ అవుట్ ఆర్ యూ జస్ట్ బీ ఇన్ అన్ అబ్జర్వేషనల్ మోడ్. ఒక 10-15 minutes తర్వాత యూ విల్ స్టార్ట్ గెటింగ్ దాట్ వైబ్స్,
మనం ఒక చోట కూర్చున్నామంటే ఏదైనా వర్క్ చేయాలి అనుకొని కూర్చున్నాము అంటే ఇనీషియల్గా మోటివేషన్ రాకపోయినా కూడా మైండ్ని ట్యూన్ చేసుకొని అక్కడ జస్ట్ ఆ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే దెన్ యుల్ ఆటోమేటికలీ గోయింగ్ టు దాట్ ట్రాక్. సో నెంబర్ 3 పాయింట్ ఈజ్ జస్ట్ గో అండ్ సిట్ దేర్. మీరు ఏ ప్రయారిటీ వర్క్ ముందైతే చూస్ చేసుకున్నారో ముందు రోజు అక్కడికి వెళ్ళి మీరు జస్ట్ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఆ మోటివేషన్ రాకపోయినా కూడా 10 to 15 minutes డిలే అవ్వచ్చు, బట్ యుల్ డెఫినెట్లీ గెట్ ఎంగేజ్డ్ ఇన్ టు దాట్ వర్క్. నెంబర్ 4 థింగ్ ఇస్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ కేర్, ఫోకస్ ఆన్ యువర్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండా సబ్ కాన్షియస్గా థింగ్స్ని ప్రొక్రాస్టేట్ చేయకుండా చేస్తాయి. ఎందుకంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి మెంటల్గా ఫిట్గా ఉంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనకి అఫెక్ట్ చేయవు. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కనుక మనల్ని అఫెక్ట్ చేయలేదు అంటే మనం ప్రొక్రాస్టినేట్ చేయాలనేసే ఆలోచనలు మన మైండ్లో రన్ అవుతున్నా కూడా వీ కెన్ ఈజీలీ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ అవర్ గోల్స్. అంటారు కదా ద బెస్ట్ రివెంజ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ యువర్ బిగ్ సక్సెస్. ఎవరిపైనైనా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ ఆల్ యువర్ యాక్ట్స్, ఫోకస్ ఆన్ ఆల్ యువర్ యాక్ట్స్ అండ్ మేక్ యూ ఫీల్ దట్ యూఆర్ లీడింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూఆర్ గెటింగ్ యూఆర్ షోయింగ్ యువర్ బెస్ట్ అవుట్. బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ద బెస్ట్ రివెంజ్ ఎవర్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, టర్నింగ్ అవుట్ ఆర్ ట్యూనింగ్ అవుట్ యువర్ బెస్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, then automatically all the distractions, all the disturbances and all the negativity around will automatically vanish from you. So that's what I want to tell, the 4th point. And number 5th point is, do not share your plans completely with others. Manamu edena cheyali ee prakaranga ee strategy follow ayi manam ee work cheyali anukunnappudu keep it to yourself, 100% meer share cheskokandi. Endukante manamu ilanti ఈ వర్క్ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఈ ప్లాన్ ప్రకారం చేయాలి అనేసి మనం ఎక్స్టర్నల్గా ఎవరికైనా చెప్పాము అంటే అవర్ మైండ్ సబ్కాన్షియస్లీ థింక్స్ దాట్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ దెన్. సో నేను రేపు లేసి రేపంతా నేను ఫ్రూట్ ఫాస్టింగ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఎవరికైనా చెప్తే ఏంటి అంటే మనము అది చేసేసాము అన్నట్టు, ఆ టాస్క్ కంప్లీట్ చేసాము అన్న ఫీలింగ్ మైండ్లో వచ్చేస్తుంది. టాస్క్ ప్రాపర్ చేయడానికి టైం వచ్చినప్పుడు యూ డోంట్ గెట్ దాట్ మచ్ మోటివేషన్ అనమాట. మీరు మైండ్లో పెట్టుకుని ఆ పని చేసిన తర్వాత షేర్ చేసుకుంటే దెన్ సబ్కాన్షియస్లీ యూ విల్ నాట్ గెట్ హిండర్డ్ బై యువర్ సెల్ఫ్ ఇన్ డూయింగ్ దాట్ వర్క్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ హ్యావ్ గెయిన్డ్ త్రూ వేరియస్ స్టెప్స్. దీస్ ఆర్ ఆల్ ద అడ్వైజెస్ విచ్ ఐఎమ్ గివింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఆల్. దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.